స్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ ని విభజించిన తీరు చాలా చీకటి రోజుగా నేను వివరించాను. ఆ రోజు నాకు గుర్తొచ్చింది కొనకళ్ళ నారాయణ గారిని ఆయన మీద దాడి చేస్తే కొంతమంది ఎంపీలు నాకు చాలా చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను తెలుగుదేశం మద్దతు ఇవన్నీ నేనేం అనుకోలేదు, కానీ నా సాటి ఆంధ్రుడి మీద నా సాటి తెలుగువాడి మీద చేయి పడింది. ఏ పార్లమెంటు రక్షించాలో ఆ పార్లమెంటు నా సాటి ఆంధ్రుడి మీద చేయి పడగానే నాకు నిజంగా చాలా ఆవేదన వచ్చింది. మనం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు, విభిన్నమైన ఆలోచనలు కావచ్చు, విభిన్నమైన పార్టీలకు చెందిన వారం కావచ్చేమో, కానీ మనందరిది ఒకటే గుండె చప్పుడు, ఆంధ్రుల గుండె చప్పుడు, తెలుగు వారి గుండె చప్పుడు. మనలో మనకి మాట ఉంటాయి, విభేదాలు ఉండొచ్చు, వాటన్నిటినీ పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా మనందరం ఒకటే దిశగా ఆలోచించాలి. నేను 2014లో భారతీయ జనతా పార్టీ మన మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారంటే ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉండాలి. నేను చాలా ఆలోచించి మద్దతు ఇచ్చాను. దురదృష్టవశాత్తు అది మనం నిలబెట్టుకోలేకపోయాం, వేరే పరిస్థితి. ఇప్పుడు దాని గురించి చింతించి లాభం లేదు, జరిగింది జరిగిపోయింది, జరగబోయేది ఏం చేయాలన్న దిశలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. జనసేన ఓట్లు చీలిపోకుండా వైసీపీని గద్దె దింపేలాగా, దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, దాడులు చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, ప్రజాస్వామ్యాన్ని భ్రష్ట పట్టిస్తున్న వైసీపీని తన్ని తరిమేలా, మన ఓట్లు చీలకుండా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాను. ఆ పిలుపుని తీసుకొని ఈ రోజున జనసేన 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నాయి, ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. జగన్ చాలా అద్భుతాలు సాధించారని చెప్తా ఉన్నారు. జగన్ ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ రాష్ట్రాలు ఎలా పనితీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హయ్యెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హయ్యెస్ట్ ఇర్రెగ్యులారిటీస్, నిధులు మళ్లింపు కావచ్చు, లేదు నిధులు దోచేయడం కావచ్చు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి,